జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లెలహు అల్లహి వసల్లం వారి 1443వ జన్మదిన వేడుకల సందర్భంగా సిరత్ కమిటీ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో విశాఖ జైల్ రోడ్ ఉమెన్స్ కాలేజీ నుండి పాత పోస్ట్ ఆఫీస్ ఇషాక్ మదీనా దర్గా వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొని పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త వారి బోధనలకు అనుగుణంగా నడుచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోలగని వెంకటహరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఈరోజు అనగా మిలాదున్ నబీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్త గారి జన్మదిన శుభ సందర్భమున యావత్ ప్రపంచం మొత్తం ఈ పండగ ఒక పండగలాగా చేసుకుంటారు ఈ దినం. కాబట్టి విశాఖపట్నంలో అందరూ అన్ని మసీదుల నుంచి వచ్చిన వారు, మన పొలిటీషియన్స్ ఉన్నారు ఇక్కడ, మన సిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ పాల్గొని ఒక పండగ సందర్భం కలుగుతుంది. ఇక్కడ మదర్సా పిల్లలు కుడతా పిల్లలు, మసీదు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, యూత్ పుట్టినరోజు ప్రవర్త గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమంతా ప్రతి సంవత్సరం గ్యాదర్ అయ్యి ఈ పండగ ఒక పండగలాగా చేసుకుంటాం. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఇది ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి 7 హిల్స్ మీదుగా జగదంబ సెంటర్, పూర్ణ మార్కెట్, ఇషాక్ మదీనా ఔలియా దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ఫాతిహాని జరిగిన తర్వాత అనంతరం అన్నప్రసాదం పంచుతాం అన్నమాట. ఈ కార్యక్రమానికి వీల్ చేసి వచ్చిన వాళ్ళందరికీ మాకు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.